సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టెట్ మరియు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని నేను రూపొందిస్తున్నాను. ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు ముందుగా మీకు నా హృదయపూర్వక అభినందనల్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, 2023 అంటే 2024 సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే మనకు ఉన్న ఫలంగా ఏపీ టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ పెడితే వెంటనే ప్రిపేర్ అవ్వడం చాలా సమస్యతో కూడుకున్నటువంటి అంశము. కాబట్టి ముందు నుంచే మనం ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మనం ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే ఇందులో భాగంగా 6వ తరగతి తెలుగు వాచకం, 6వ తరగతి తెలుగు వాచకం, దీని పేరు తెలుగు బాట. ఈ తెలుగు వాచకం నుంచి మీకు మొదటగా కంటెంటు ప్రారంభిస్తున్నాను. ఈ కంటెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టెట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రులకి ఉపయోగపడుతుంది. చూడండి, మనం 6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట ముఖ చిత్రంని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ముఖ చిత్రము, చూడండి, ఇది ముఖ చిత్రం. ఇక్కడ ముఖ చిత్రం దగ్గర నుంచి కూడా మనం క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పైన కవర్ పేజీ మీద సీతాకోకచిలుక స్టార్టింగ్లో ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ అమ్మ వెనక ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మ ఒడిలో ఇద్దరు, అంటే అమ్మ ముంగిట ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పక్కన వాళ్ళు పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క పిల్ల ఉంది. అవునా, ఇది 6వ తరగతి తెలుగు వాచకం యొక్క కవర్ ఫోటో, కవర్ పేజీ. చూడండి, ఇక్కడ స్కూల్ బ్యాగు, పుస్తకాలు, అలాగే గులాబీ పువ్వు, ఇతర పువ్వులు అనేవి ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే అక్కడ బాలుడి చేతులు ఏనుగు బొమ్మ వేస్తున్నటువంటి ఒక చిత్రం ఉంది. ఇది ముఖ చిత్రం. ఓకే, దాని తర్వాత చూడండి, ఇక్కడ వందే మాత్రం బంకించంద్ర చటర్జీ గారు రచించారు. ఇది జాతీయ గేయం, భారతదేశపు జాతీయ గేయం. మాతెలుగు తల్లి అన్న రాష్ట్ర గీతంని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంని శంకరంబాడి సుందరాచారి గారు రచించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. తర్వాత భారత జాతీయ గీతంని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. జనగణమన, ఇది జాతీయ గీతం. తర్వాత ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి అన్న ప్రతిజ్ఞని పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించారు. ఇది ప్రతిజ్ఞ. అవునా, సరే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొంత కంటెంట్ని నేర్చుకున్న తర్వాత మనం మొదటి పాఠంలోకి వెళ్దాం. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం, కానీ వీటికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ మనకి కొంతవరకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకోసమే ఇక్కడ కొంత ఫండమెంటల్స్ నేను మీకు అందిస్తున్నాను. దాని తర్వాత కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ముందు మనం ఫండమెంటల్స్లోకి వెళ్దాం. చూడండి, టెట్ కమ్ డిఎస్సి తెలుగు కంటెంట్, తెలుగు బాట 6వ తరగతి తెలుగు వాచకం. సో ఇక్కడి నుంచి మనం కంటెంట్ ఫాలో అవుతున్నాం. మొదటి బిట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 6వ తరగతి తెలుగు వాచకం పేరు ఏమిటి అనేది మొదటి బిట్టు. జవాబు తెలుగు బాట, జవాబు తెలుగు బాట. రెండవ బిట్టు, జాతీయ గేయం వందే మాత్రం. మన జాతీయ గేయం ఏదండి? వందే మాత్రం. వందే మాత్రం గేయ రచయిత ఎవరు అని బిట్టు వస్తే బంకించంద్ర చటర్జీ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బంకించంద్ర చటర్జీనే బంకించంద్ర చటోపాధ్యాయ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే బంకించంద్ర చటర్జీ ఎక్కడ జన్మించారు అని బిట్టు వస్తే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి నైహతిలోని కంటల్పుర గ్రామంలో జన్మించారు. నైహతిలోని
కంటల్పుర గ్రామంలో జన్మించారు. బంకించంద్ర చటర్జీ ఎప్పుడు జన్మించారు అంటే 1838వ సంవత్సరం జూన్ 26వ తేదీన జన్మించారు. వందే మాతరం గేయం ఏ నవల నుంచి గ్రహింపబడినది? జవాబు, ఆనంద్ మార్ట్ అనేటటువంటి బెంగాలీ నవల నుంచి ఇది గ్రహింపబడినది. ఇకపోతే రాష్ట్ర గేయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం అనొచ్చు, గేయం కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. ఇది మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. దీని రచయిత శంకరంబాడి సుందరాచారి గారు. రచయిత ఎవరండి? శంకరంబాడి సుందరాచారి గారు. శంకరంబాడి సుందరాచారి గారు ఎప్పుడు జన్మించారు? జవాబు, 1914వ సంవత్సరము ఆగస్టు 10వ తేదీన శంకరంబాడి సుందరాచారి గారు జన్మించారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి శంకరంబాడి సుందరాచారి గారు ఎక్కడ జన్మించారు అని బిట్టు వస్తే మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుచానూరు ప్రదేశంలో జన్మించారు. ఎక్కడండి? తిరుచానూరులో జన్మించారు. అంటే తమిళనాడులోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో తిరుచానూరులో జన్మించాడు. శంకరంబాడి సుందరాచారి తిరుచానూరులోని, అంటే మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుచానూరులో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, ఇది ఈ గీతం, ఇక్కడ గేయం అని చెప్పాను, గేయం కాదండి, గీతం. ఇది ఏ ఛందస్సులో ఉంటుంది అని బిట్టు వస్తే తేటగీతి ఛందస్సులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ కావాలంటే మీరు ఘనవిధం చేసి చూడండి, ఇది తేటగీతి ఛందస్సులో ఉంటుంది. ఓకే, తర్వాత శంకరంబాడి సుందరాచారి గారు రచించినటువంటి రామాయణం ఏది అని బిట్టు వస్తే సుందర రామాయణం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శంకరంబాడి సుందరాచారి గారు రచించినటువంటి రామాయణం సుందర రామాయణం. ఇకపోతే అయ్యా సుందరాచారి, తాటకి భయంకర స్వరూపిణి, నీవు నీ తేట గీతులలో ఇమడుతుందా అని సుందర రామాయణంని ఉద్దేశించి సుందరాచారిని ప్రశ్నించిన వారు ఎవరు? జవాబు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. చూడండి, సుందర రామాయణంని ఎవరు రచించారు అని బిట్టు వస్తే శంకరంబాడి సుందరాచారి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శంకరంబాడి సుందరాచారి గారు సుందర రామాయణం రచించారు. అయ్యా సుందరాచారి, తాటికి భయంకరమైన స్వరూపిణి కదా, నీ తేట గీతులలో ఇముడుతుందా అని సుందర రామాయణాన్ని ఉద్దేశించి సుందరాచారిని చమత్కరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే తర్వాత బిట్టు, సుందరాచారి గారి సూక్తి ఎంత తేటగా సూటిగా వినబడుతుందో అంత స్ఫురితంగా సుదూరంగా ధ్వనిస్తుంది. సుందరాచారి గారి సూక్తి ఎంత తేటగా సూటిగా వినబడుతుందో అంత స్ఫురితంగా సుదూరంగా ధ్వనిస్తుంది. ఇది ఈ కవి రచనలలోని అనన్య విశిష్టత అని సుందరాచారిని కొనియాడిన వారు ఎవరు అని బిట్టు వస్తే రాయప్రోలు సుబ్బారావు గారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సుందరాచారి గారి సూక్తి ఎంత తేటగా సూటిగా వినబడుతుందో అంత స్ఫురితంగా సుదూరంగా ధ్వనిస్తుంది. ఇది ఈ కవి రచనలలోని అనన్య విశిష్టత అని సుందరాచారిని కొనియాడిన వారు ఎవరు అని బిట్టు వస్తే రాయప్రోలు సుబ్బారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూపు లింక్ ఉంది, వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వండి. శంకరంబాడి సుందరాచారి రచించిన భారతం ఏది? జవాబు, సుందర భారతం. శంకరంబాడి సుందరాచారి గారు సుందర రామాయణంని సుందర భారతంని రచించారు. శంకరంబాడి సుందరాచారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటటువంటి ఈ రాష్ట్ర గీతంని ఎప్పుడు రచించారు?
జవాబు 1942 సంవత్సరంలో రచించారు. దీన్ని దీనబంధు అన్న సినిమా కోసం దీన్ని రచించారు. అయితే దీనబంధు సినిమాలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్నటువంటి గీతాన్ని ఎందుచేతనో చేర్చలేదు. ఓకే, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్న గీతంని 1942 సంవత్సరంలో శంకరంబాడి సుందరాచార్య గారు రచించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది దీనబంధు సినిమా కోసం రచించారు. దీనబంధు సినిమాలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్నటువంటి గీతము ఈ సినిమా కోసం రచించినప్పటికీ కూడా ఈ సినిమాలో మనం ఈ గీతంని చూడలేము. ఎందుకంటే దీనిని ఆ సినిమాలో చేర్చలేదు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్నటువంటి గీతాన్ని మొదటిసారిగా పాడి ఆలపించిన వారు ఎవరు అని బిట్టు వస్తే టంగుటూరి సూర్యకుమారి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శంకరంబాడి సుందరాచారి గారు రాసినటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంని మొట్టమొదటిసారిగా పాడి ఆలపించిన వారు ఎవరు అని బిట్టు వస్తే టంగుటూరి సూర్యకుమారి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శంకరంబాడి సుందరాచార్యుల వారికి ఉన్న బిరుదులు ఏమిటి? జవాబు ప్రసన్న కవి. లేదా ప్రసన్న కవి అన్నది ఎవరి బిరుదు అని బిట్టు వస్తే శంకరంబాడి సుందరాచారి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శంకరంబాడి సుందరాచారి వారికి ప్రసన్న కవి అనేటటువంటి ఈ బిరుదుని ఎవరు ప్రదానం చేశారు? ప్రసన్న కవి అన్నటువంటి బిరుదుని ఎవరు ఇచ్చారు అని బిట్టు వస్తే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఇచ్చారు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శంకరంబాటి సుందరాచారి గారి బిరుదు ప్రసన్న కవి. ఈ బిరుదుని ఇచ్చినటువంటి విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. ఓకేనా? ఇకపోతే తర్వాత బిట్టు చూడండి. మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు శంకరంబాడి సుందరాచారి రచించిన కావ్యం ఏది? జవాబు బలిదానం. మహాత్మా గాంధీని గాడ్సే చంపుతాడు కదా, సో మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు శంకరంబాడి సుందరాచారి గారు ఆ సంఘటనను తలుచుకొని రాసినటువంటి కావ్యం బలిదానం. శంకరంబాడి సుందరాచారి గారు ఎప్పుడు మరణించారు? జవాబు 1977 ఏప్రిల్ 8. ఇకపోతే జాతీయ గీతం అయినటువంటి జనగణమన దీనిని రచించిన వారు ఎవరు? మీకు అందరికి తెలుసు, రవీంద్రనాథ్ ఠాగూర్. మన భారత జాతీయ గీతంని రచించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ కాలం ఏది? రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కాలం 1861 నుంచి 1941. భారతదేశం నుంచి తొలి నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు? జవాబు రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశం నుంచే కాదండి, యావత్ ఆసియా ఖండం నుంచి మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్కు నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది? జవాబు 1913 సంవత్సరంలో లభించింది. రవీంద్రనాథ్ ఠాగూర్కు నోబెల్ బహుమతి 1913 సంవత్సరంలో లభించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ రచనకు గాను సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు? జవాబు బెంగాలీ భాషలో రచించినటువంటి గీతాంజలి రచనకు గాను. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని బెంగాలీ భాషలో రచించారు. దీనిని తర్వాత ప్రపంచ భాషల్లోకి అనువాదం చేశారు. అనువాదం చేసిన తర్వాత ప్రపంచంలో చాలా ఫేమస్, అంటే ఒక ప్రసిద్ధిగాంచినట్టు గ్రంథంగా చాలా ఫేమస్ అయిపోయింది గీతాంజలి. సో ఈ రచనకు గాను, గీతాంజలి అన్న రచనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఈ విధంగా ఆసియా ఖండం నుంచి మరియు భారతదేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా రవీంద్రనాథ్ ఠాగూర్ నిలిచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? జవాబు 1861 సంవత్సరము మే 7వ తేదీన బెంగాల్లో జన్మించారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తల్లిదండ్రులు ఎవరు? జవాబు, దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు శారదాదేవి. దేవేంద్రనాథ్ ఠాగూర్ తండ్రి, శారదాదేవి తల్లి. ఈ ఇరువురికి 14వ సంతానము రవీంద్రనాథ్ ఠాగూర్, 14వ సంతానం. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు? జవాబు, రవీంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడైతే గీతాంజలిని రచించి నోబెల్ బహుమతిని అందుకున్నారో, దీంతో రవీంద్రనాథ్ ఠాగూర్కి ఒక బిరుదు అనేది లభించింది. అదే విశ్వకవి. రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవిగా పేరుగాంచారు. ఇకపోతే చూడండి, బాలల హృదయాలను వికసింపచేయటానికి ప్రాచీన మునుల యొక్క గురుకులాలు తరహాలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వవిద్యాలయం ఏది? జవాబు, శాంతినికేతన్గా పేరుగాంచిన విశ్వభారతి విద్యాలయం. శాంతినికేతన్గా పేరు పొందినటువంటి విశ్వభారతి విశ్వవిద్యాలయంని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించాడు. 1896లో కలకత్తాలో కాంగ్రెస్ సదస్సు అనేది జరిగింది. మొదటిసారిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయంని ఆలపించిన వారు ఎవరు? బిట్టు, 1896వ సంవత్సరంలో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిసారిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతరం అన్నటువంటి ఈ గేయంని ఆలపించిన వారు ఎవరు? జవాబు, రవీంద్రనాథ్ ఠాగూర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా బంకించంద్ర చటర్జీ గారి వందే మాతరం గేయంని మొదటిసారిగా ఎవరు పాడి వినిపించారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్కడ అంటే కలకత్తా కాంగ్రెస్ సదస్సులో. ఎప్పుడు అంటే 1896లో. ఇకపోతే జనగణ మనను జాతీయ గీతంగా ఎప్పుడు ఆమోదించారు? జవాబు, 1950వ సంవత్సరం జనవరి 24వ తేదీన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. జనగణ మనను జాతీయ గీతంగా ఎప్పుడు ఆమోదించారు? 1950వ సంవత్సరము జనవరి 24వ తేదీన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. వందే మాతరంను చూడండి, జనగణ మనను జాతీయ గీతంగా ఆమోదించారు. అలాగే వందే మాతరంని జాతీయ గేయంగా ఆమోదించారు. ఎప్పుడు ఆమోదించారు? 1950 జనవరి 24వ తేదీన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన 1950 జనవరి 24వ తేదీనే జాతీయ గేయము ఈ రెండింటినీ కూడా ఆమోదించడం జరిగింది. తర్వాత చూడండి, భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞను ఎవరు రచించారు అని బిట్టు వస్తే పైడిమర్రి వెంకట సుబ్బారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి కాలం 1916 నుంచి 1988. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఏ ప్రాంతానికి చెందినవారు? జవాబు, నల్గొండ జిల్లాలోని అన్నెపర్తికి చెందినవారు ఈయన. నల్గొండ జిల్లాలోని అన్నెపర్తికి చెందినవారు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఓకే, ఈయన అన్నెపర్తి ప్రాంతానికి చెందినవాడు. ఈయన 1962వ సంవత్సరంలో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా ఈయన అప్పుడు పనిచేస్తున్నారు. అది 1962వ సంవత్సరం. 1962వ సంవత్సరము అనగానే భారతదేశము చైనాల యుద్ధం మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది. 1962 అనగానే మనకు భారత్ చైనాల యుద్ధం గుర్తుకు రావాలి. సో 1962వ సంవత్సరం భారత్ చైనాల యుద్ధం అక్కడ జరిగింది. ఈ సంవత్సరంలో
అప్పుడు చైనా దేశంలో ప్రతి పౌరుడికి, పిల్లలకి, అందరికీ కూడా, అంటే అప్పటికే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు బహుభాషా కోవిదుడు, ప్రపంచ భాషల్ని అధ్యయనం చేసిన వాడు. అయితే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు చైనాలోన వారి యొక్క దేశభక్తి చలించిపోయి వాటిని గమనించినటువంటి ఈయన భారతదేశంలో కూడా యువతలో దేశభక్తిని నింపాలి అన్న ఉద్దేశంతో ఈయన ఏదో ఒకటి దేశానికి చెయ్యాలి, ఈ స్ఫూర్తిని మన యువతలు నింపాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎప్పుడు విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్నటువంటి ఆ రోజుల్లో. ఈయన నల్గొండ వాసి, నల్గొండ జిల్లాకు చెందినటువంటి అన్నపర్తి ప్రాంతానికి చెందినవాడు. విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో పైడిమర్రి వారు దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాడు. సో అలాగ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇక్కడ భారతదేశానికి నేషనల్ ప్లెడ్జ్, భారతదేశపు నేషనల్ ప్లెడ్జ్, జాతీయ గీతం, భారత జాతీయ గీతం అయినటువంటి ఇక్కడ భారతదేశం నా మాతృభూమి అన్నటువంటి ఈ ప్రతిజ్ఞని ఆయన రచించడం జరిగింది. కాగా ఈ భారతదేశం నా మాతృభూమి అనేటటువంటి ఈ ప్రతిజ్ఞ దేశమంతటా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జవాబు, 1963వ సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సరేనా? ఇక్కడ చూడండి, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని ఒకసారి మనం చూసేద్దాం. చూడండి, ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. చూడండి, ఇది ఒకసారి చూడండి, ఏమంటున్నారు? ఆయన 1962లో విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నప్పుడు ఈ ప్రతిజ్ఞ తయారు చేశారు. భారత చైనా యుద్ధం జరుగుతున్న సమయం అది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. తమ దేశ ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని, ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించి పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది చైనా దేశం. అప్పటికే విదేశీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఈ విషయం గుర్తించాడు. మన దేశ విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించడానికి గేయాలు ఉంటే బాగుంటుంది అని భావించాడు. పలు రచనలు చేసినటువంటి అనుభవంతో ఆ ఆలోచనకు రూపమివ్వడం మొదలుపెట్టాడు. ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. విశాఖ సాహితీ మిత్రుడు తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించాడు. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము అన్న వాక్యంని అదనంగా చేర్చాడు. అంతా బాగానే ఉంది, కానీ దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పాఠ్య పుస్తకాల్లో చేర్చడం ఎలా? అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారి ప్రభుత్వం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు, అప్పటి విద్యాశాఖ మంత్రి విజయనగరం రాజాగా పేరుగాంచిన పీవీజీ రాజు, ఆయన సాహితీవేత్త కావడం వారికి కలిసి వచ్చింది. తెన్నేటి సాయంతో ప్రతిజ్ఞను పీవీజీ రాజు దృష్టికి తీసుకువెళ్ళాడు. దాని విలువను, అవసరాన్ని వివరించి ఓ ప్రతిని అందజేశారు. 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశం జరిపినప్పుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. తర్వాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి 1965వ సంవత్సరము జనవరి 26 నుంచి దేశమంతటా చదువుతున్నారు. పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు మాత్రం జరిగాయి. గ్రాంధికంలో కొన్ని పదాల స్థానంలో వాడుక భాష వాడారు. ఇతర భాషల్లోకి అనువదించి 1963 నుంచి దేశ ప్రతిజ్ఞగా అమల్లోకి వచ్చింది. ఇక్కడ 1965 అన్నారు, మళ్ళీ ఇక్కడ 1963 అంటున్నారు. ఒకసారి చూడండి, ఈ భారత జాతీయ ప్రతిజ్ఞ గురించి ఇక్కడ వికీపీడియా మరో పేజీలు వివరంగా ఇస్తుంది. అయితే దాని గురించి మనం కూడా మరో వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు విషయం ఇది కాదు కాబట్టి మళ్ళీ మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సరేనా? తర్వాత దీని గురించి వివరంగా చర్చిద్దాం. ఇప్పుడు కంటెంట్ చూడండి,
ఇక్కడ ఇది విషయం. అయితే భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ 1963 కానీ లేదా 1965 కానీ అక్కడ రెండు సంవత్సరాలు ఇచ్చారు. ముందు 1965 అన్నారు, తర్వాత 1963 అన్నారు. సరే చూద్దాం, ఇది 1965 అవ్వచ్చు లేదా 1965 ఆర్ 1963, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. తర్వాత చూద్దాం, 6వ తరగతి పాఠాలు, కవులు, రచయితలు మరియు ఇతర ముఖ్య అంశాలు, వీటిని ఇప్పుడు మనం చూద్దాం. ఇంతవరకు మనము అదనపు సమాచారాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి మనం సో పాఠ్య భాగాల్లోకి ఎంటర్ అయ్యాం. ఓకేనా? ఈ వీడియోలో ఒక పాఠం గురించి తెలుసుకుందాం. ఎందు గురించి అంటే ఇంతకు ముందే మనం అదనపు సమాచారం ఎక్కువగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోలో ఒక పాఠం, దానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలని ఇప్పుడు మనం చూసేద్దాం. 6వ తరగతిలో మొదటి పాఠం, 6వ తరగతిలో తెలుగు వాచకంలో మొదటి పాఠం అమ్మ ఒడి. ఓకే, ఇది ఒక బిట్టు. అమ్మ ఒడి పాఠం రచయిత ఎవరు అని బిట్టు వస్తే బాడిగ వెంకట నరసింహారావు, షార్ట్కట్లో బీవి నరసింహారావు అని చెప్పి అంటారు. ఓకేనా? బీవి నరసింహారావు. చూడండి, పివి నరసింహారావు గారు మన భారతదేశానికి, మన భారతదేశానికి ఏకైక తెలుగు ప్రధానమంత్రి. సో ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, ఆడ పివి బదులు ఇక్కడ బీవి అనేది పెట్టుకుని సరిపోతుంది. అతను పివి, ఇతడు బీవి. ఓకే, బీవి నరసింహారావు. బాలబంధుగా ప్రసిద్ధిగాంచిన, ఇక్కడ చూడండి, బాడిగ వేంకట నరసింహారావు గారిని బాలబంధు అని చెప్పి అంటారు. క్రింది వారిలో బాలబంధుగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ కవి ఎవరు అని బిట్టు వస్తే బాడిగ వెంకట నరసింహారావు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నవారు ఎవరు? జవాబు, బాడిగ వెంకట నరసింహారావు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నవారు బాడిగ వెంకట నరసింహారావు. ఆవు హరిశ్చంద్ర అన్న పిల్లల పుస్తకాన్ని ఎవరు రచించారు అని బిట్టు వస్తే బీవి నరసింహారావు. ఓకే, ఇకపోతే ఆవు హరిశ్చంద్ర. చూడండి, ఇక్కడ బీవి నరసింహారావు గారి యొక్క రచనల్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒకటి ఆవు హరిశ్చంద్ర, రెండు ఋతువాణి, మూడు పాలబడి పాటలు, నాలుగు బాలరసాలు, ఐదు చిన్నారి లోకం, ఆరు పూలబాలలు, ఇవి బాడిగ వెంకట నరసింహారావు గారి రచనలు. క్లియర్? ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఇది ఆవు హరిశ్చంద్ర, ఋతువాణి, పాలబడి పాటలు, బాలరసాలు, చిన్నారి లోకం, పూలబాలలు. అనార్కలి నాటక రచయిత ఎవరు? అనార్కలి నాటక రచయిత ఎవరు అని బిట్టు వస్తే వెంజమూరి లక్ష్మీ నరసింహారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారి అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రని ఎవరు ధరించారు అని బిట్టు వస్తే బీవి నరసింహారావు. ఓకే, కుమారస్వామి గారి వాహనం, కుమారస్వామి వాహనం నెమలి వాహనం. ఓకే, తర్వాత విద్యార్థులకు చూడండి, తర్వాత బిట్టు, విద్యార్థులకు అక్షరాలని కుదురుగా నేర్పేందుకు గురువులు రాసేటటువంటి మేలుబందిని ఏమంటారు? జవాబు, వరవడి అని చెప్పి అంటారు. బిట్టు మరోసారి, విద్యార్థులకు అక్షరాలను కుదురుగా నేర్పేందుకు గురువులు రాసే మేలుబంతిని ఏమంటారు? జవాబు, వరవడి. లేదా వరవడి అంటే అర్థమేమిటి అంటే చిన్నపిల్లలకి గురువులు అక్షరాలను కుదురుగా నేర్పేందుకు
గురువులు రాసి మేలు బంతియే వరవడి. అనిశమ్ము పదానికి అర్థం ఏమిటి? జవాబు ఎల్లప్పుడు అని అర్థం. హాసము అన్న పదానికి అర్థము చిరునవ్వు. ఓకే, శుద్ధులు శుద్ధులు అన్న పదానికి అర్థము మంచి మాటలు లేదా సూక్తులు అని అర్థం. మంజులం మంజులం అన్న పదానికి అర్థము అందం. మంజులం అన్న పదానికి అర్థం అందం. భూషణం అన్న పదానికి అర్థం అలంకారం. భూషణం అన్న పదానికి అర్థం అలంకారం. ఆకారములు, సారీ ఆకారము కాదండి, కాకు దీర్ఘం లేదు, ఆకారములు. ఇక్కడ కాకు దీర్ఘం లేదు, ఆకారములు. ఒత్తు మాత్రమే ఉంది, దీర్ఘం లేదు, గుర్తించండి. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఆకారములు పదానికి అర్థము నిలయాలు. ఆకారములు పదానికి అర్థం నిలయాలు. ఓకే, ఆకారములు అన్న పదానికి అర్థం నిలయాలు. అమ్మ ఒడి అమ్మ ఒడి. ఈ పాఠంలో అమ్మ ఒడిని కవి దేనితో పోల్చాడు? అమ్మ ఒడి పాఠ్య భాగంలో అమ్మ ఒడిని అమ్మ యొక్క ఒడిని కవి దేనితో పోల్చాడు? జవాబు చదువుల బడితో పోల్చాడు. కరము కరము చలం చలం పదాలకు వరుసగా అర్థాలు ఏమిటి? చూడండి, ఈ నాలుగు పదాలు ఎక్కడ ఉన్నాయి? ఈ నాలుగు పదాలకి నాలుగు వరుస అర్థాలు వరుసగా. ఇక్కడ కరము కరముకు అర్థము చేయి, కరముకు అర్థము గాడిద, చలముకు అర్థము కదులునది. చలం అన్న పదానికి అర్థము నెపము లేదా వెనుదీయుట అని అర్థం. ఓకే, క్లియర్. ఇప్పుడు తర్వాత విషయాలను చూద్దాం. ఇక్కడ చూడండి, పథకం, ఇక్కడ పథకం పథకం దీని అర్థము బిల్ల. పథకం యొక్క అర్థము బిల్ల. పథకం పథకం యొక్క అర్థము ఎత్తుగడ ఎత్తుగడ. జషం జషం అన్న పదానికి అర్థము చేప. తర్వాత డంబం డంబం అన్న పదానికి అర్థము ప్రగల్భం ప్రగల్భం. దానమునకు ఆకారములు ఏవి? దానమునకు ఆకారములు అమ్మ చల్లని కరములు. అమ్మ పెదవుల మీద చిరునవ్వు దేనిని కలిగిస్తుంది? జవాబు వికాసంని కలిగిస్తుంది. అమ్మ పెదవుల మీద చిరునవ్వు వికాసంని కలిగిస్తుంది. ఇవి ఆరో తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠంలోని బిట్లు. ఓకే, ఇక్కడ ఇదిగో ఆరవ తరగతి మొదటి పాఠం అమ్మఒడి. ఇక్కడి నుంచి ఈ అమ్మఒడికి సంబంధించిన బిట్లు మరియు ఇతరత్ర అదనపు సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత వీడియోలో దీనికి కంటిన్యూషన్ మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.